ఈరోజు మా జన ఫండ్ నుంచి ఒకటి మెటర్ రోడ్ ఒకటి 5 లక్షలు మరియు ఎస్సీ సప్లాన్ కింద ఒక మూడు వర్క్లు 5 లక్షలు ఒకటి మూడు డ్రైన్లు మరి ఇక్కడ ఇంతకుముందు వాటర్ సమస్య ఉంటే బావిది అది సార్ దృష్టి తీసుకుపోతే అప్పుడు ఒక 5 లక్షలు పెట్టించింది నిమ్ల సార్ చైర్పర్సన్ గారు అవి కూడా వర్క్ నడుస్తుంది ఈ కార్యక్రమం వచ్చిన మా పెద్దలందరికీ నమస్కారం చేస్తుంది ఇంకో ఈ సందర్భంగా మాకు తెలియజేసుకునేది ఏమంటే మా ఎమ్మెల్యే సభ్యం చైర్మన్ మేడం గారికి మేడం మా ఏరియా సార్ ఇది మీకు తెలుసు నేను చెప్పినా బాగా మా ప్రజలకు ఇక్కడ ఎంత కష్టం అంటే ఇక వర్షాకాలం వస్తుందని ఇక్కడ నేను వర్షాకాలం వస్తేనే భయం అనిపిస్తుంది నాకు వాళ్ళు ఎట్లా జీవిస్తారో మేము ఎట్లా ఇక్కడ ఏం జరుగుతుందో ఇవన్నీ అర్థం అయింది రోడ్లు పోతే వర్షాకాలం వస్తే రోడ్లు మీద పోయే పరిస్థితి లేదు మాకు ఇప్పుడు మా ఖబరస్థాన్ గురించి ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది మేము లైన్ ఎస్టిమేట్ అయితే 60 లక్షలు అయింది దానిలో 10 లక్షలు పెట్టారు శ్మశాన వాటిక లేదు శ్మశాన వాటిక లైన్ ఎస్టిమేట్ అయితే 1 కోటి రూపాయలు చిల్లర అయింది దానిలో 10 లక్షలు పెట్టారు 20 లక్షలు పెట్టారు అంటే మేము ఏమంటున్నాం అంటే సరే ఇక్కడ అంటే నేను మా టిఆర్ నగర్ 48 వార్డు లోపల సార్ ఏముంది చెప్తుంది అంటే మాకు కొద్దిగా నాకు మేము నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్గా ఒక ఫండ్ చిన్న చిన్న 5 లక్షలు అన్ని వాళ్ళు ఇచ్చినట్టు ఆడవాడికి ఇస్తే సరిపోదు సార్ మీరు చూస్తారు ఇంకా మనం సంవత్సరం అయితే మనకు ఎందుకంటే టిఆర్ నగర్ని మున్సిపల్ కలపడం వీళ్ళు శాపం అనుకోవద్దు మంచి జరిగింది మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు నా బాధ ఎందుకంటే ప్రజల ఒపీనియన్ తెలుస్తున్నాయి అందరు ఇంట్లో తిరుగుతున్నప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళ బాధ ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం మనకు పట్టాల సమస్య అది ఏదో ఒకటి చేయండి సార్ దాని ఏదో నిర్ణయం తీసుకోండి ప్లీజ్ నేను ఏమంటున్నా అంటే సార్ మాకు ఇక్కడ ఒక ఎకరా 3 ఎకరాలు ల్యాండ్ తెలుస్తుంది సర్చ్ చేస్తే డబుల్ బెడ్రూమ్ అనేది స్పెషల్గా మీ ఇంట్రెస్ట్తో అది ఒక 1000 ఇండ్లు ఇక్కడ శాంక్షన్ ఇప్పించి ఇక్కడ కట్టిస్తే ఇక్కడ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అట్లనే మహిళలు సార్ మహిళలకు అయితే ఎంత ఘోరం ఉందంటే టాయిలెట్స్ బాత్రూమ్ కట్టుకోలేదు సార్ కట్టుకున్న కొంతమంది వాళ్ళకి బిల్స్ అసలు కట్టుకుందాం అంటే మనకి ఇప్పుడు ఏదో ఫ్రీజింగ్ పెట్టారు ఈ టిఆర్ నగర్లో మొత్తం పట్టలు వేయదు ఫారెన్ మిషన్ వేయదు ఇవన్నీ చేయటం వల్ల అది మన కమిషనర్ గారు అది దాని కింద ఇస్తలేడు మనం స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ శాంక్షన్ ఇస్తలేదు అట్లనే సార్ ఇక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చదువుకున్న వాళ్ళని ఈ లాక్డౌన్ చేపట్టి మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ అని బంద్ అయ్యేసరికి ఉత్తనే రోడ్ ఇదవుతుంది సార్ వాళ్ళకి సమ్మర్ కోర్స్ కింద స్పెషల్గా మన మున్సిపాల్ నుంచి వాళ్ళకి ఉపాధి నిమిత్తం ఏదైనా ట్రైనింగ్ జూట్ బ్యాగ్ ట్రైనింగ్ మిషన్ కుట్టు మిషన్ లేదు కంప్యూటర్ నేర్చుకునేటట్టు పిల్లలకు ఎందుకంటే ఒక 3-4 మంత్స్ వాళ్ళకి స్పెషల్ కోర్స్ ఇక్కడ మీరు మీ స్పెషల్ రిక్వెస్ట్తో మేడం గారు స్పెషల్ రిక్వెస్ట్ వల్ల పెట్టిస్తే కొన్ని రోజులైనా వాళ్ళు ఇక చిన్నగా నేర్చుకుంటారు వాళ్ళకు నా ఉపాధి రేపు రాను రోజుల్లో దేనికైనా పనికి వస్తాయి కదా సార్ అదొకటి సార్ ప్లీజ్ ఇంకా 2-3 అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి సార్ వాళ్ళకి పక్క భవనాలు భవనం ఒక దానికి ఉంటుంది కానీ అది చుట్టూ కంపౌండ్ లేదు 2 భవనాలు ఒక అదే భవనంలో ఉన్నాయి పిల్లలు మొత్తాన్ని ఇక మీకు తెలుసు సార్ ఇక్కడ మా ఏరియా గురించి నేను మీకు స్పెషల్గా చెప్పలేదు సార్ మీకే ఎక్కువ తెలుసు టిఆర్ నగర్ మీరు అప్పుడు స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపించి దీన్ని కవిత దృష్టి తీసుకుపోయి మన మున్సిపల్ కల్పించి ప్లీజ్ సార్ ఏం లేకుండా మాకు టిఆర్ నగర్కు ఒక స్పెషల్గా ఒక ప్యాకేజ్ పెట్టి మీ ఆయనలో ఒక చిన్న ఇళ్ళకి అందరికి ఈ రోడ్ మెయిన్ డ్రైనేజ్ రోడ్లు సార్ ఈ విద్యాలయం స్పెషల్గా కోరుకుంటున్నా సార్ ముందు టిఆర్ నగర్ అనేది ఒక ఘోరంగా ఉండే మున్సిపల్ కలిసిలో ఆయన దయంతో వర్క్ అయింది 47 వార్డులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్కు చెప్తే సమస్యలు పరిష్కారం చెప్తున్నారు ఆ పెద్ద రోడ్ ఒకటి ప్లస్ ఇప్పుడు డ్రైన్ కూడా అయిపోయింది అది కంప్లీట్ చేస్తున్నారు పెద్దగా చేసి సార్ 47 వార్డులో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీ దృష్టి తీసుకొస్తే మీరు 2-3 చేసారు మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మీకు మేము పనిచేస్తాం సార్ మేము కూడా గెలవాలి మీరు కూడా గెలవాలంటే మీరు మాకు ఇప్పటిలోకి ఎప్పుడు పనిచేయాలి ఎల్లకాలం పనిచేస్తుండాలి కాబట్టి మీరు అది 47 వార్డులో కూడా ఒక 4 రోడ్లు ఉన్నాయి సార్ ఒక 4 రోడ్లు శాంక్షన్ చేయించాలని మీకు చైర్మన్ గారికి కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ పట్టణ ప్రాజెక్ట్ కింద మనము అక్కడ మెయిన్ రోడ్ అక్కడ 2 సెట్ ట్రైన్లు అవి చూసినాం అది ప్రపోజల్ వచ్చింది ఆ అడ్మిషన్ శాంక్షన్ వచ్చింది కానీ అది కూడా టెండర్ కొత్త ఉందా అది చెప్పేస్తే అది కూడా మనకు మెయిన్ రోడ్ అది మెయిన్ లింక్ రోడ్ అన్ని 2 వార్డ్స్ వచ్చింది అదే సార్ ఇప్పుడు కంప్లీట్ చేస్తే మరి ఈ రోజున 47 వార్డులో ఒక డ్రైన్ కోసం 5 లక్షలు విలువ గల వర్త గల డ్రైన్కి అలాగే 48 వార్డులో 2 డ్రైన్లు 2 రోడ్లు మొత్తంగా కలిపి 2 వార్డులకు కలిపి 26 లక్షల రూపాయల వర్త గల విలువైనటువంటి పనులకి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది మరి ఇదివరకే గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను
గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు విలీనమైన గ్రామాలన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అందులోకి ఎల్ల మరి టిఆర్ నగర్ మరి గతంతో ఇప్పటితో కూడా మీరు పోల్చినట్టటువంటైతే చాలా వరకు అంటే మెరుగవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా విలీన గ్రామాల కంటే టిఆర్ నగర్ నిజం చెప్పాలంటే నిజంగానే వెనుకబడి ఉంది. కానీ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించారు. మాకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు, ప్రతి ఎజెండాలోనూ టిఆర్ నగర్కి పెట్టండి ఎందుకంటే చాలా వెనుకబడి ఉందని. మరి మంచినీళ్ళు గతంలో చాలా సంవత్సరాలుగా మీరు మంచినీటి కోసం చాలా బాధలు అనుభవించి ఉన్నారు. అది కూడా మీకు తెలుసు, సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే ట్యాంకర్లకి బూస్టర్ పంపును ఒకటి ఏర్పాటు చేసి ఇమీడియట్గా మంచినీరు వచ్చే విధంగా చేసిండ్రు. అది కూడా మీ అందరికీ గుర్తు, మీ అంత ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి అక్కడ కూడా పెద్ద మీరు ఎంట్రన్స్ దగ్గర కూడా పెద్ద సంప కూడా కట్టించడం జరిగింది. మన టిఆర్ నగర్కి నీటి సప్లై ఇంకొంత ఏదైతే మిగిలి ఉందో అది కూడా రావడానికి, అలాగే మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా రెండింటి కలిపి కూడా పెద్ద సంపను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మినిస్టర్ గారితో మాట్లాడి చేసిండు, పెద్దగా అది కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. మీరు అందరూ కూడా చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. మరి అదేవిధంగా మరి మొన్నటికి మొన్న ఒక్క కౌన్సిల్ మీటింగ్లోనే 90 లక్షల రూపాయలు మరి డ్రైన్లు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఖచ్చితంగా మాకు కట్టాలి కావాలి అంటే ఒక్కటే కౌన్సిల్లో 90 లక్షల రూపాయలని 47-48 కలిపి పెట్టడం జరిగింది. ఇందాక అన్నగారు కూడా అన్నారు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిందని వారు కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా తొందరలోనే వాటిని టెండర్ కంప్లీట్ చేసి మళ్ళీ సంజయ్ అన్న గారితో మళ్ళీ భూమి పూజ చేసుకుందాం, డెఫినెట్గా అవి స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి మీకు పెద్ద డ్రైన్లు స్టార్ట్ అయ్యాయంటే చిన్న చిన్నవి దాటి కనెక్ట్ చేస్తే మీకున్న కష్టాలు డెఫినెట్గా తొలగిపోతాయి. మరి మున్సిపల్ ఫామ్ అయిన తర్వాత ఒక 8 నెలలు కరోనాకే సరిపోయింది, మరి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఇవన్నీ ముందే అయిపోవాల్సింది. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత ఈ బావి కూడా చూసాము, మరి ప్రాబ్లం ఉంది ఇదే అని గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగానే వెంటనే శాంక్షన్ కూడా ఇప్పించాము. అలాగే మరి 47 వార్డులో ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ సంఘభవనం వెంటనే అడగగానే వెంటనే 5 లక్షల రూపాయల విలువ గల వర్తతో దానికి కూడా ఫండ్ పెట్టడం జరిగింది ఎస్సీ సంఘభవనానికి. మరి ఈరోజు సంజయ్ అన్న గారు కూడా చెప్తా ఉన్నారు అంబేద్కర్ జయంతి రోజు మరి బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతి రోజు దానికి భూమి పూజ చేస్తూ ఉంటాము అని. డెఫినెట్గా ఫండ్ పెట్టడమే ఉంటుంది, ఎందుకంటే వెనుకబడినే ఉంది కాబట్టి ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాము. మరి ఇప్పటికిప్పుడు మరి గ్రేవ్ యార్డ్లో కూడా ఫండ్ పెట్టుకున్నాం కాంపౌండ్ వాళ్ళకి, అలాగే టాయిలెట్స్కి వాటి అన్నట్టు కూడా. డెఫినెట్గా ఇంకా కాంపోనెంట్స్ ఏవైతే అవసరం ఉన్నా డెఫినెట్గా కూడా సమకూర్చడం జరుగుతుంది. మరి ఇక్కడ అన్నగారు అన్న ఉన్నారు మహిళల కోసం ఏదైనా చేయాలని, డెఫినెట్గా దాని మీద వర్కౌట్ చేయించాము. 47 వార్డులో కూడా కంప్లీట్ అయిపోయింది. 48 వార్డులో మరి రిసోర్స్ పర్సన్ కొత్తగా అపాయింట్ అయ్యారు, దానివల్ల ఇక్కడ మనం తీసుకోలేకపోయాం. డెఫినెట్గా దాని మీద కూడా జూ ట్రైనింగ్ కుట్టు మిషన్ ట్రైనింగ్ అలాగే ఇంకేదైనా వారికి కుటీర పరిశ్రమలు చేసుకునే విధంగా కూడా వర్కౌట్ చేపించి ఏ దాంట్లో శిక్షణ తీసుకుంటారో డెఫినెట్గా కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. టీఎంసీ గారు వెంటనే ఇక్కడ వర్కౌట్ చేయండి, ఆర్పీ గారు కూడా వచ్చారు, డెఫినెట్గా ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందు అంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి కూడా తీసుకొని వెళ్తూ ఉంటాం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సంజయ్ అన్న గారి నాయకత్వంలో డెఫినెట్గా టీఆర్ నగర్ అభివృద్ధికి ముందుంటాము. మేమందరం కలిసి కూడా మనందరం కలిసి పనిచేద్దాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతో దృష్టి సారిస్తుంది, మనం డెఫినెట్గా ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసి చూస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా పనులు ఇంకా వేగవంతంగా వెళ్తాయి. మరి సంజయ్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. మరి వారి నాయకత్వంలో మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మరి 2 వార్డుల అభివృద్ధి కూడా ముందుకు తీసుకుని వెళ్దాం మున్సిపల్ కౌన్సిల్ పక్షాన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మా మున్సిపల్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, వార్డు వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. జగిత్యాల పట్టణంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వాళ్ళ కోసం దాదాపు 35-36 సంవత్సరాల క్రితం టిఆర్ నగర్ ఏర్పడ్డం. అప్పుడు మంచి రోడ్లు అవన్నీ పెట్టినరు, కానీ ప్లాన్ మీద ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పెద్ద డెవలప్మెంట్ కాలేదు. ఆ తర్వాత ఈ టిఆర్ నగర్ పరిస్థితి ఇవన్నీ కూడా అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రావడం జరిగింది. 2014లో నేను ఎలక్షన్ నిలబడ్డప్పటి నుంచి కూడా చాలాసార్లు వచ్చినాం. అంతకుముందు రాజకీయాల్లోకి లేనప్పుడు కూడా మన స్కూల్లో హెల్త్ క్యాంపులు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే అప్పటి నుంచే ఇక్కడ ఎంత బీద పరిస్థితి ఉంది ఏంది అనేది కొంత నాకు అవగాహన ఉంది. దానికి తోడు ప్రీతమ నాయకులు కవిత గారు కూడా ఎంపీ గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా వారు రావడం, వారు కూడా కొన్ని ఇక్కడ డెవలప్ చేస్తామని మాట ఇచ్చారు. మేమందరం కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసేవాళ్ళం కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆదేశాలకు అనుగుణంగా, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మనం ఈ ఏదైతే పట్టణానికి దూరంగా ఉన్నదో కల్పించరో దాన్ని డెవలప్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పడం మీ అందరు తెలియజేస్తాం. ఏ టిఆర్ నగర్కే తరక్కీకి లే హమ్ జరూర్ కామ్ కరెంగే,
हम सब मिलकर काम करेंगे, इसमें कोई शक नहीं। मरी नाडु ఈ ప్రాంతంలో దళితులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, రకరకాల వాళ్ళు, అదే విధంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడే వాళ్ళు, వేరే జిల్లాల నుంచి వచ్చి స్థిరపడే వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మన చర్చి కొంత డబ్బులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మస్జిద్ కూడా కొంత ఇవ్వాలని చెప్పి మా సదర్ సభ్యులు అంతా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడే కలిసి తప్పకుండా చేస్తాం. అదేవిధంగా శివాలయం కూడా కడతామన్నారు, తప్పకుండా. ఎందుకంటే మనది ముఖ్యమంత్రి గారు చెప్తారు, గంగా జమునాక తహజీబ్ అని చేస్తాం. అదేవిధంగా ఇంతటి దుర్భర పరిస్థితులలో ప్రపంచం అంతా అతలకుతలం అవుతున్నది, ప్రపంచం పూర్వం మొత్తం కూడా. ఆ సందర్భంలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదట ఈ సంవత్సరాలు చాలా స్పీడ్గా పోయినాం, కానీ దురదృష్టవశాత్తు అప్పుడు మనం ఓడిపోవడం అయినా కానీ కవితమ్మ గారి సపోర్ట్తో కొంత చేసాం మనం. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి మన పురపాలక శాఖ మంత్రి గారి ఆదేశంతో ఎట్లయితే సిద్దిపేటలో ఒక 8 గ్రామాలు, కరీంనగర్ చుట్టుపక్కల 10 గ్రామాలు, సిరిసిల్లలో వాళ్ళు ఒక 6 గ్రామాలు కలిపినట్టు మనం కూడా ఇక్కడ లింగంపేట, టిఆర్ నగర్, దరూర్లో వాగవతల మొత్తం దరూర్ క్యాంప్ అంతా అల్లే ఉండే ఒక ఊరించి పెట్టాం తప్ప అంతా కలిపేసినాం. మోతగూడ వాగవతల, తిప్పనపేట అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇవతల, హసనాబాద్ చెలిగల మార్కెట్ ఇవతల, ఇట్లా 6-7 గ్రామాలు, తిమ్మాపూర్ శివారు 6-7 గ్రామాలు మనం కలిపినాం. కలిపి వీటి అభివృద్ధి చేస్తున్నాం. కేటి రామారావు గారు ప్రత్యేకంగా ఈ శివారు ప్రాంతాలు ఏవైతే కలిపినామో వాటికి నిధులు ఎక్కువాలని చెప్పడం జరిగింది. మొన్న కూడా మేము చైర్మన్ గారు మేము వెళ్ళినప్పుడు పట్టణం నడిబొడ్డు వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది, నడిబొడ్డులో కొంత నిధులు ఇక్కడ మా వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, పేరు ఇప్పుడు మర్చిపోయింది, వైస్ చైర్మన్ గారు వారు కూడా ఉండరు, ఉన్నప్పుడే చెప్పారు. అక్కడ ఉన్న వాటిలో పట్టణానికంటే కూడా మన పక్కకే ఎక్కువ నిధులు ఇస్తాం అన్నాం. ఆప్ సబ్ దేఖ్ సకతే జరూర్ పైసే టౌన్సే భీ ఏరియా దేఖే యాన్ జాదా లగాయంగే ఓ పర్సన్ కలెక్టర్ సాబ్ మీద కాగజ్ పోయాయి. ఇంతకుముందు ఏం చెప్పినా మనది ప్రభుత్వం, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా నడిచేటోళ్ళం, వాళ్ళ విధానాలకు అనుగుణంగా నడిచేటోళ్ళం. దానికి అనుగుణంగా ఎట్లాంటి అట్లా మనకి ఇక్కడ పార్కులు చేయమన్నారు, చేస్తున్నాం. ఖబరస్థాన్ చేయమన్నారు, చేస్తున్నాం. శ్మశాన వాటికలు చేయమంటారు, చేస్తున్నాం. ఖచ్చితంగా నిధులు సరిపోవన్నారు, ఆరు బి బడాయింగే మన దేవేంద్ర నాయక్ సభ్యులే జరూర్ బడాయింగే. ఇక్కడ రెండు వార్డులకు కలిపి కూడా ఇది వేరే ఉంటుంది. ఈ రకంగా మనం చేద్దాం. నీళ్ళది కూడా తక్లీఫ్ దేకే మై చీఫ్ ఇంజనీర్కి లేకే ఆయాం, ఉజ్దీన్ దేవేంద్ర నాయక్ బి ఆయా అందులో రాకే ఇక్కడే పానీవి గర్వమే ఆరే తోడా ఇంటర్ కనెక్షన్స్ కరిగి ఇప్పుడు ఒకప్పుడు రోజు 5 ట్యాంకర్లు వస్తుండే సాలకపో ఈ గలీజ్ నీళ్లు వాడుకుందరు. అది చూస్తేనే వాంతి వచ్చినంత పనైంది. విన్నారా? ఆ రోజు పట్టణ ప్రగతి అప్పుడు వచ్చినాం, మన ప్రజలు మన కౌన్సిలర్ గారు వాళ్ళ ఆవేదన వ్యక్తం వెంటనే ఏం చేసినాం, అరే నన్నేదో నిలదీసారు గుంజుకొచ్చానని ఫీల్ అయినా. నేను అట్లా ఫీల్ అయ్యటం కాదు, అందరితోటి నా ఎక్కువ దోస్తులను కోరుకుంటా, నేను అందరితో కలిసి ఉండాలనుకుంటాను. అందుకే ఇంటనే పని చాలైపోయింది. దాన్ని కూడా మంచిగా శుభ్రం చేయాలని చెప్తున్నాను, ఏం చెప్తున్నా డెవలప్ చేయాలంటున్నాను. నేను వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టలే, పనైనందుకు సంతోషం. కానీ మంచిగా శుభ్రం చేసుకొని మనం వాడుకోవాలి, మనందరం కూడా చేసుకుందాం. ఈ రోడ్లు డ్రైన్లు కూడా మనకు మంచిగా అవుతున్నాయి, కౌన్సిలర్స్ కూడా కోరుతున్నారు, నాకు కూడా ఆకాంక్ష అది. ఎందుకంటే వెనుకబడిపోతున్న ప్రాంతం కాబట్టి గ్రామ పంచాయతీలో కూడా నిధులు వచ్చినాయి జనాభా ప్రతిపాదన, కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద దానికి చేసేంత రావు, పెట్టాం అంత రావు. ఈ జనాభా ప్రతిపాదనే వస్తాయి, దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అలా కూడా పట్టణ ప్రగతి కానీ అలా కూడా 15 ఫైనాన్స్ ఉండేసరికి 50% దానికే అవుతున్నాయి. జీతాలు ఇవాళ ఉదాహరణకు ఒక 6 పెట్టాం, ఒక్కొక్కరు 12,500 6-8 ఉంటారు వాటర్తో కలిపిడం, అంటే దగ్గర నెలకు 1-2 లక్షలు, అంటే సంవత్సరానికి 12-13 లక్షలు దానికే జీతాలకే పోతాయి. 12,000 తక్కువ ఇవ్వద్దన్నారు ముఖ్యమంత్రి గారు, మున్సిపాలిటీ. అంటే ఈ రకంగా మనం అన్ని చేస్తున్నాం. కుల సంఘాల విషయంలో కూడా అక్కడ చాంద్ గారు, ఇక్కడ దేవేంద్ర నాయక్ గారు కూడా అన్ని కుల సంఘాలకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా పోయినసారి మీకు తెలుసు, ఇంకా సర్పంచ్లు మా కౌన్సిలర్స్ చైర్మన్ నయం, నాకైతే రూపాయి నిధి లేదు ఎమ్మెల్యే. కానీ నేను ముఖ్యమంత్రి గారిని విమర్శించలే, ఎందుకంటే తెలుసు పరిస్థితి, తక్లీఫా మాలూమే, ఇత్తనా దిక్కటమే, ఇన్ని కష్టాలలో ఇవాళ పెన్షన్ లాపలే, కరెంట్ ఆపలే, నీళ్ళు ఆపలే, ఇలా రైతులకు ఇన్ని పెట్టుబడులు ఇస్తేనే ఆ వ్యవసాయం ప్రాంతం వాళ్ళ దగ్గర పైసలు ఉంటేనే వాళ్ళు ఇంత కొనుక్కున్న దానికి వస్తేనే జైతలకడ నీ ఆటో ఎక్కేటాడు, కొనుక్కున్న దానికనే మీరు గుమాస్తాలు పనిచేస్తున్న దుకాణం నడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు వ్యవసాయం అనే వ్యవసాయమే కదా మెయిన్ ఇన్కమ్ మనకంతా, దానికోసం అన్ని తీరులు డెవలప్ చేస్తున్నారు, వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు, మనకి బీడీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఎక్కడ కూడా మా ఆపలే. ఉల్టా కరోనా టైంలో ప్రతి రేషన్ కార్డుకు 1,500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మాకు ఇవ్వలే, మా జీతం కట్ చేసింది, నా చేతికి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు, బియ్యం కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మీకు ఇది ఖర్చు పెట్టచ్చు అని ఉంటుంది మాకు,
రమణన్ ఉన్నప్పుడు 50 లక్షలు ఉండే జీవన్ రెడ్డి గారు కూడా 3 కోట్లు 3 కోట్లు ఇచ్చారు ఆట 3 కోట్లు వేరే పార్టీ అయినా కానీ నాకు ఇంకా చాలు గాలే ఎందుకంటే మనం కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా దయచేసి మా కౌన్సిలర్లు గారిని కొడుతున్నాం మిమ్మల్ని కూడా కొడుతున్నాం తోడ తక్లీఫమే అపన్ ఏ జారే ఏ తక్లీఫ్కే దినే ఇస్మే అల్లాకే ఫజల్సే దేవుని దయ వల్ల మనం అందరం కూడా బయటపడతాం ఆశిస్తాం మాస్కులు కూడా అందరూ కంపల్సరీ పెట్టండి మన బుడిగజంగల కాలనీ చాలా ఘోరమైన పరిస్థితి వాడకట్టుకు వాడకట్ట వచ్చింది మన మనది కూడా ఇళ్ళు అన్ని దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి మీరు మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి అందరూ కూడా నేను కూడా ఇప్పటి వరకు పెట్టిన ఇది ఎదురుగా మాట్లాడుతున్నాను తీసినంతే మీరందరూ కూడా దయచేసి తప్పకుండా పెట్టుకోండి చాలా వెనుకబడ్డ ప్రాంతం అలా డౌటే లేదు ఒక్క పెద్ద మోరు కూడా లేదు ఇప్పుడు పెద్ద మోరుకి అయితే పనులు 45 కలిపి చాలు చేస్తున్నాం పెద్ద డ్రైన్ చాలు చేస్తున్నాం రెండు సైడ్లు రోడ్ పెడుతున్నాం లైట్లు వస్తున్నాయి ఇంకా కూడా మీకు ఏమన్నా ఐమాస్ లైట్లు కావాలంటే మీరు చెప్పండి ఐమాస్ లైట్లు పెట్టిద్దాం మా సిక్కు సోదరులు ఎవరు రాలేదు తమ్ముడు చెప్పిండు నాకు ఇదివరకు కూడా కలిసి వాళ్ళకు కూడా చేద్దాం వాళ్ళ గురుద్వారాలే మాటిచ్చినాం మాటిచ్చాక తప్ప నేను మా ముస్లిం సోదరులను హిందూ సోదరులు కోరేది కొద్దిగా రెండు ఒకటే నాడు చేస్తున్నాం మళ్ళీ చేసి అది చేయలేదని చెప్పి మతపరంగా ఉందని చూడ నేను పద్నాలుగు నడుస్తాను నేను గౌరవ కౌన్సిలర్ని కూడా కోరుతా ఉన్నా పద్నాలుగు నాడు వచ్చినట్టు ఈ రెండు కూడా శంకుస్థాపన చేసుకుందాం అట్లనే దళిత సంఘం దానికి కూడా చేసుకుందాం ఇక్కడ కూడా మాల సంఘం ఉన్నదని చెప్పి వాటికి కొద్ది నిధులు నాకు రాగానే లేదా నెక్స్ట్ కౌన్సిల్లో మళ్ళీ పెట్టి కొంత చేద్దామని చెప్పి కూడా మీ అందరూ కూడా మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ सर चलता है।